ఇల్ల పట్టాభిషేకం ఈరోజు జరుగుతూ ఉందంటే మన తోబుట్టుగా మన రాష్ట్ర అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఈరోజు మరుపుతారు. ఏ సంక్షేమ కార్యక్రమాలైనా కూడా అది పెన్షన్లు కావచ్చు, జగనన్న అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆసరా నేతల నేస్తాం, చేయూత కాపు నేస్తాం, లా నేస్తాం, వాహన మిత్రాలు ఏవైనా కూడా ఇక్కడ చూసింది ఒకటే, అర్హత ఉందా లేదా. ఉదాహరణకు అమ్మఒడి తీసుకోండి. జగనన్న అమ్మఒడి అంటే 10,000 రూపాయలు నెలకు ఆదాయం గ్రామీణ ప్రాంతంలో, లేకపోతే 12,000 రూపాయలు 3 ఎకరాల మాగాణి, లేకపోతే 10 ఎకరాల మెట్ట మరక అడిగినా, లేకపోతే మరి ఈ యొక్క 2-వీలర్ మోటార్ సైకిల్ ఉందా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా. ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే మరి మనల్ని వాటిని ఎర్రగా వేసి మన ఓట్ల కోసం ఏ విధంగా వాళ్ళు ఎన్నికలు వస్తున్నాయన్నప్పుడు దాన్ని బయటికి తీసే పరిస్థితి మనం చూస్తున్నాం. 4 సంవత్సరాలు మాట్లాడరు, ఎన్నికలు వస్తున్న 6 నెలల ముందే అప్పుడు వచ్చి బయటకు వచ్చి ఇదిగో ఇదిగో పసుపు కుంకుమను ఇంకోటి ఉన్నావు అప్పుడు చూపిస్తారు ఆ యొక్క కార్యక్రమాన్ని. ప్రజలు నమ్ముతారండి, కానీ ప్రజలు నమ్మారో లేదో పోయినా ఎన్నికల్లో ఏ విధంగా వారు భంగం పట్టుపడ్డారో మనం చూసాం. అట్లా కాదు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల లోపలే నవంబర్లోనే ఈరోజు అనేక కార్యక్రమాలు రైతు భరోసా దగ్గర నుంచి జగనన్న అమ్మఒడి దగ్గర వరకు అన్ని 6 నెలల కాలంలోనే ఎన్నికలైన 6 నెలల్లోనే ఇస్తున్నాం. ఇది జగనన్న ట్రేడ్ మార్క్. ఎన్నికలు 6 నెలల్లో వస్తున్నాయనగా ఇస్తున్నది చంద్రబాబు నాయుడు గారి ట్రేడ్ మార్క్. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఏమంటారు అని వంచన, నయ వంచన, మోసం, నమ్మించి మోసం చేయడం, అదే జగనన్న 6 నెలల్లోపు చేయడం అంటే అది విశ్వసనీయత, అది ఒక నిబద్ధత, అది ప్రజలకు ఇచ్చిన మాటకు విలువనిచ్చే ఆ యొక్క కార్యక్రమం, అది వారిద్దరి మధ్యన అటువంటి తేడా అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటాం. ఏదో విధంగా ఈ యొక్క పట్టాల పంపిణీ ఆపాల, ఏదో విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుదల, ఏదో విధంగా ఈ యొక్క అభివృద్ధి పదంలో పరుగులు పట్టిస్తున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రిని ఏదో విధంగా ఆపి మరి ఒక రాక్షస ఆనందం పొందాలనే యొక్క దురాలోచనతో ఈరోజు కోట్లకు పోతా ఉన్నాం, కోట్లకు పోయి స్టేజ్ తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే ఆగిపోయిన కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి. మరి ఒంగోలులో 26,000
హౌస్ పట్టాలు మరి కోర్టు స్టే వలన ఆగిపోవడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ పులివెందులను సుమారు 7,000 పైచులకు మరి పట్టాల చక్కటి కార్యక్రమాన్ని అడ్డుతగిలారు. కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. అది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు నేను ఈ వేదిక సాక్షిగా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను.